हाई फ्रेंड्स इप्ड वरकू मन चैनल सब्सक्राइब चेसको पोते वीडियो किंद उन्न सब्सक्राइब बटन टैप चेसी पक्कने उन्न बेल आइकॉन नी एक्टिवेट चेसुकोंडी। हाय फ्रेंड्स वेलकम टू माय चैनल पीवीआर हाइलाइट्स। टुडे स्पेशल रेसिपी पोर्क फ्राई। इदला चेयालो चूद्दामु। मुंदुगा स्टव वेलिगिंची पैन पेट्टुकोवाली। पैन लो पोर्क नी मुक्कलुगा कट चेसुकोनी कोन्नी वाटर अलागे पसुपु वेसी मूत पेट्टुकोनी 8 विजिल्स रानिव्वाली। 8 विजिल्स तर्वात कोद्दिसेपु अलागे उंची तर्वात मूत तीसी आ मुक्कल्नि वेरे बौल लोकी तीसुकोवाली। वाटर अनेवि मुक्कलतो पाटु राकुंडा चूसुकोवाली। అప్పుడే మనకి ఫ్రై త్వరగా అవుతుంది। ఈ రెసిపీ చేయమని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారు కొంతమంది। అందుకోసం వాళ్ళ కోసం స్పెషల్ గా చేస్తున్నాము। దీనికి స్పెషలిస్ట్ ని తీసుకొచ్చి ఈ కర్రీ చేయబడుతుంది। ఇలా మీకు కూడా ఏదైనా కర్రీస్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। మేము సాడ్డే చేస్తాము। అలాగే స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో ఫ్రై కి సరిపడినంత ఆయిల్ పోసుకొని వేడెక్కనివ్వాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి। అలాగే మనం ముందుగా ఉడకబెట్టుకున్న పోర్క్ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి। అలాగే కొద్దిగా ఉప్పు వేసి ముక్కల్ని ఫ్రై అవ్వనివ్వాలి। ఎప్పుడు ఒకే కర్రీస్ కాకుండా ఏదైనా స్పెషల్ రెసిపీస్ చేయమని చాలా కామెంట్స్ వచ్చాయి। వాట్సాప్ లో కూడా కామెంట్స్ పెట్టారు। అందుకని ఈ రెసిపీ చేస్తున్నాము। ఇప్పుడు ముక్కల్ని బాగా కలుపుకోవాలి। ఈ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి। ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి। కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి। అలాగే ఫ్రైకి సరిపడినంత కారం వేసుకోవాలి। ఈ ఫ్రైలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్, అందుకని కారం కొద్దిగా ఎక్కువ వేసాము। అలాగే ఆల్రెడీ మనం కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి కొద్దిగా చూసుకొని ఫ్రైకి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉంచుకోవాలి। తర్వాత మూత తీసి వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి। బయటకు వచ్చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి। వాటర్ అంతా బయటకు వచ్చేసాయి కదా। ఇప్పుడు చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి। బాగా కలుపుకుంటే ముక్కకు బాగా మసాలా అనేది పడుతుంది। ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి। అంతే, మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే। టేస్టీ టేస్టీ పోర్క్ ఫ్రై రెడీ అయిపోయింది। వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి। లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థ్యాంక్ యూ।